ఏదైనా విచారణ జరపాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుమతి లేనిదే విచారణ జరపడానికి వీల్లేదు అనేటువంటి ఒక అంశాన్ని రొటీన్గా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆ పర్మిషన్లు ఇస్తూ జీవోలు ఇష్యూ చేస్తాయి. అదే క్రమంలో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆగస్టు మాసంలో ఒక జీవోను రిలీజ్ చేసింది. అదేమిటంటే రొటీన్గా సిబిఐ విచారణకి అనుమతిస్తూ ఏదైనా ఎప్పుడైనా విచారణ జరుపుకోవాల్సి వస్తే సిబిఐ వారు ప్రత్యేకంగా మా అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు, వారు విచారణ జరుపుకోవచ్చు అనేది ఆ జీవో యొక్క సారాంశం. ఆగస్టులో ఆ జీవోని ఇష్యూ చేస్తే ఆ జీవోని విత్డ్రా చేసుకుంటూ 8వ తారీఖున 176 జీవోని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి ఈ జీవో చాలా కాన్ఫిడెన్షియల్గా అట్టిపెట్టారు. అట్టిపెట్టి నిన్న మాత్రం వారి పత్రికలైనటువంటి ఎల్లో మీడియాకి 2 పత్రికలకు రిలీజ్ చేశారు. అది ఫ్రంట్ పేజీలో చాలా ఆర్భాటంగా వేశారు. సిబిఐకి రాష్ట్రంలో ఇక అనుమతి లేదు, ఆంధ్రప్రదేశ్ సిబిఐకి ఎర్రజెండా చూపింది, అడగకుండా అడుగు పెట్టడానికి వీల్లేదు అని పుంకాలు పుంకానుక కథనాలు రాశాయి. ఈ పరిణామం చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలుగుతా ఉన్నది. బహుశా భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలా విత్డ్రా చేసుకుంటూ జీవోలు ఇష్యూ చేసినటువంటి సంఘటన నాకు తెలిసి కానీ లేదా ఇంకెవరికైనా తెలిసి కానీ ఇప్పుడు లేదు. ఇది తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, మన ఆంధ్రప్రదేశ్ తీసుకున్నటువంటి నిర్ణయం. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు, దేనికోసం తీసుకున్నారు అనేది చాలా చర్చనీయాంశమవుతున్నటువంటి పరిస్థితి. నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను, మన రాష్ట్రంలో ఉన్నటువంటి వారు మేధావులు విఘ్నులు దీన్ని ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకోసం అయితే ఈ జీవోను చంద్రబాబు నాయుడు గారు పని కట్టుకుని రిలీజ్ చేశారు, దీనిలో ఉన్నటువంటి లోతుపాట్లు ఏమిటి, దేనికోసం చంద్రబాబు నాయుడు గారు ఈ జీవోను ఇష్యూ చేసి బయటపడాలని అనుకుంటున్నారు అనేది ఒకసారి ఆలోచించుకోవలసినటువంటి అవసరం ముఖ్యంగా తెలుగు ప్రజానీకానికి మేధావులకి ఉన్నదని మనవి చేస్తున్నా. దీనిలో మాకు తెలిసినంతవరకు నేను పొద్దున్నుంచి చూశా, అన్ని పత్రికలు చూశాను, జరిగిన పరిణామాలని ఒకసారి నెమర వేసుకుంటే మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ జీవో 109 ఆగస్టు 3వ తారీఖున రిలీజ్ చేశారు. మళ్ళా 8/11/2018 అంటే నవంబర్లో ఈ జీవోను విత్డ్రా చేశారు. ఈ 3 నెలల కాలంలో ఏం పరిణామాలు జరిగాయి, ఏమి రాజ్యాంగపరమైనటువంటి మార్పులు వచ్చాయని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఎందుకు విత్డ్రా చేసుకున్నది అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం, మనం చర్చించవలసినటువంటి అంశం, ఆలోచించవలసినటువంటి అంశం కూడా ఉందని మనవి చేస్తున్నాం. దీనిలో కొన్ని రాజకీయ పరిణామాలు జరిగాయి. ఆ రాజకీయ పరిణామాలు ఏమిటంటే 25వ తారీఖున అక్టోబర్ 25వ తారీఖున విశాఖ ఎయిర్పోర్ట్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది, ఒక హత్యా ప్రయత్నం జరిగింది. అది సంచలనమైంది. సంచలనం అయిన తర్వాత అనేకమైనటువంటి అనుమానాలకు ఆస్కారమైంది, పెద్ద చర్చనీయాంశమైంది, పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అది జరిగిన వెంటనే డీజీపీ బయటకు రావడం, దాన్ని అతి తక్కువ అంశంగా చేసి మసిపూసి మారేడుకాయ చేయాలనేటువంటి ప్రయత్నం చేయటం, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు దీనిలో ఏమీ లేదు, వెరీ సింపుల్ మ్యాటర్ అనేటువంటి మాట మాట్లాడడం, ఇవన్నీ చాలా అనుమానాలకు తావిచ్చినటువంటి అంశం. దాన్ని దృష్టిలో పెట్టుకొని న్యాయస్థానాలకు వెళ్ళడం జరిగింది. 31వ తారీఖున న్యాయస్థానానికి వెళ్ళి దీనిలో మాకు న్యాయం జరగడం లేదు, రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సంస్థల చేత విచారణ జరిగితే దీనిలో వాస్తవాలు బయటకు రావు, ఈ యొక్క నిష్పక్షపాతంగా విచారణ జరిపేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేనటువంటి ఒక థర్డ్ పార్టీ చేత విచారణ జరిపించవలసిన అవసరం ఉన్నది అని చెప్పేసి 31వ తారీఖున న్యాయస్థానాల జ్యుడిషియరీని మేము కోరటం జరిగింది. దానితో పాటుగా రాజ్యాంగ సంస్థలైనటువంటి గవర్నర్ని, అదేవిధంగా రాష్ట్రపతిని వీరందరినీ కలుసుకొని, అయ్యా రాష్ట్రంలో అన్యాయం జరుగుతూ ఉన్నది,
ముఖ్యమంత్రి గారే దీనిలో కుట్రదారుడిగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఒక నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరగవలసినటువంటి అవసరం ఉన్నది. ఒక నిష్పాక్షిక విచారణకి ఆదేశించనని ఒకవైపున మేము గగ్గోలు పెడుతున్నాం, కంగారు పడుతున్నాం. ఈ దశలోనే ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఈ జీవో ఇష్యూ చేశారో ఒకసారి ఆలోచించమని మనం చేస్తున్నాం. అంటే సిబిఐ విచారణ జరగడానికి వీల్లేదు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఆలోచన చేసి ఈ సంఘటన మీద కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని సిబిఐ విచారణ వేస్తారేమో అనేటువంటి భయం ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి కలిగిందని నేను అడుగుతా ఉన్నా. అంటే దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏమిటంటే ఒక నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరిగితే, ఒక సిబిఐ కానివ్వండి, ఒక జ్యుడిషియరీ ఎంక్వైరీ కానివ్వండి, న్యాయస్థానాల పరిధిలో కానివ్వండి, జరిగితే తాను బయటపడలేననేటువంటి ఒక భయం చంద్రబాబు నాయుడు గారిలో ఏర్పడబట్టే ఈ అర్ధంతరంగా ఈ అన్యాయమైనటువంటి జీవోని తీసుకొచ్చి దీని నుంచి బయటపడాలని ప్రయత్నం చేస్తున్నారనేది ఎవరికైనా కలిగేటటువంటి అనుమానం. ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారి వ్యవస్థల్ని మీరు మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేస్తారు. ఏవైనా బయట వ్యవస్థలు వచ్చి ఆయన మీద ఎంక్వైరీ చేస్తుంటే భయపడి ఆ బయట వ్యవస్థల్ని రాకోకుండా అడ్డుపడేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది దారుణమైనటువంటి అంశం అవునా కాదా ఆలోచించమని మనవి చేస్తున్నాం. ఇవాళ రాస్తున్నారు పత్రికలు చాలా పెద్ద హీరోయిజంగా రాస్తున్నారు, ఆయన కేంద్ర ప్రభుత్వం మీద పనిచేస్తున్నారని, పోరాడుతున్నారని, సిబిఐని రావడానికి వీల్లేదని అంటున్నారని. కేవలం చంద్రబాబు నాయుడు గారు, నేను మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడిలో కర్త కర్మ క్రియ చంద్రబాబు నాయుడు గారే, అందువల్లనే భయపడుతున్నారు, అందువల్లనే గతగదలాడిపోతున్నారు, అందువల్లనే ఏదైనా సిబిఐ ఎంక్వైరీ జరుగుతుందేమోననేటువంటి భయంతో ఇవాళ సిబిఐ ఎంక్వైరీ జరగకోకుండా తన అనుమతి లేనిదే సిబిఐ ఎంక్వైరీ జరగకూడదు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, నేరస్తుడు అనుమతితో ఎంక్వైరీలు జరుగుతాయా? అయ్యా నేను నేరం చేశానంటే నా పర్మిషన్ తీసుకొని నా మీద విచారణ జరపాలి అనేటువంటి మాట ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు 176 జీవో ప్రకారం. అంతకుమించి ఏమి లేదని మనం చేస్తున్నాం. ఇంత దారుణమైనటువంటి జీవోలు ఇష్యూ చేసి తప్పుకు పోవాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. నేను మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, ఆయన కూడా చెప్పాడు మొన్న చాలా పత్రికల్లో మీడియా సమక్షంలో చెప్పాడు, ఆపరేషన్ గరుడ, ఆపరేషన్ గరుడలో భాగంగానే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయించి అల్లరి చేయించి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చాలనేటువంటి కార్యక్రమంలో ఆపరేషన్ గరుడ అనే కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఇదంతా జరిగింది అంటున్నప్పుడు మీరు ఎందుకు ఆపరేషన్ గరుడ మీద ఎంక్వైరీ చేయమని రాజ్యాంగ వ్యవస్థను ఎందుకు అడగరు? మీరు ఢిల్లీ వెళ్ళారు, ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతిని కలిశారా? లేదా సుప్రీంకోర్టులో విచారణ జరపండి ఆపరేషన్ గరుడ మీదని అడిగారా? వెళ్ళి రాహుల్ గాంధీ గారి దగ్గరికి వెళ్ళి స్టోరీ చెప్పి వచ్చారు. ఏమిటి అన్యాయం అంటున్నా? ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ నేను చెప్పదలుచుకున్నా, మీరు రాహుల్ గాంధీ గారితో మిత్రులు, యూపీఏలో మీరు భాగస్వాములుగా తయారయ్యామని చెప్పేసి మీరు చెప్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఎన్డీఏకి వ్యతిరేకంగా ఒక కూటమిని తయారు చేస్తున్నాను, దానిలో నేను భాగస్వామ్యుణ్ణి అని మీరు చెప్తున్నటువంటి మీరు, మరి యూపీఏ అధిపతి అయినటువంటి రాహుల్ గాంధీ గారు ఏం చెప్తున్నారండి? రాఫెల్ కుంభకోణంలో సిబిఐ విచారణ జరగాలి అని ఆయన డిమాండ్ చేస్తారు. మీరేమో సిబిఐ విచారణ జరగడానికి వీల్లేదు ఆంధ్ర రాష్ట్రంలో అని మీరు అంటారు, అనుమతి లేనిదే రావడానికి వీల్లేదని మీరు అంటారు. ఏమిటి అన్యాయం ఉంటుంది? వాట్ ఈజ్ యువర్ స్టాండ్? మీ స్టాండ్ ఏంటి? సిబిఐ మీద మీ స్టాండ్ ఏంటో స్పష్టంగా చెప్పవలసినటువంటి బాధ్యత నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉన్నదని మనం చేస్తున్నాం. కేంద్రంలో మీ మిత్రులతోనేమో మీరు విభేస్తున్నారు ఈ మధ్యన. మీరు రాహుల్ గాంధీ గారేమో రాఫెల్ దాని మీద విచారణ జరగాలి సిబిఐ అంటుంటే మీరు సిబిఐని నేను విస్మరించను, సిబిఐని నేను నమ్మను, సిబిఐ రావడానికి వీల్లేదు అని జీవోలు ఇష్యూ చేసేటటువంటి పరిస్థితికి మీరు ఎందుకు వెళుతున్నారో ఆలోచన చేయవలసినటువంటి బాధ్యత మీ మీద ఉందని మనం చేస్తున్నాం. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి హత్యా ప్రయత్నంలో వాస్తవాలు బయటకు వస్తాయనేటువంటి ఒకే ఒక అంశం మీద సిబిఐ ఎంక్వైరీని అనుమతి లేనిదే జరగడానికి వీల్లేదు అనేటువంటి జీవోను తీసుకొచ్చి దీని నుంచి బయటపడాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదనేది మేము ఈ సందర్భంగా మేము ఖండిస్తున్నాం. నేను ఒక్కడి మనవి చేస్తున్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉన్నాయి,
ఎందుకు మీరు ఎయిర్పోర్ట్లో క్యాంటీన్ ఓనర్ అయినటువంటి హర్షవర్ధన్ చౌదరి గారిని ఎందుకు విచారించలేదు? మీరు అసలు ఎయిర్పోర్ట్లో సీసీ కెమెరాలు లేకోకుండా ఎందుకు ఉన్నాయి? దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద లేదని అడుగుతా ఉన్నా. మీరు ఎందుకు అసలు శివాజీ గారు అమెరికా వెళ్ళాడు? అమెరికా నుంచి ఎందుకు రాడు? అమెరికాలో ఉన్నటువంటి శివాజీ గారిని ఆపరేషన్ గర్వలో ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారి మీద, అపోజిషన్ లీడర్ మీద దాడులు జరుగుతాయి, ప్రమాదం లేని దాడులు జరుగుతాయని చెప్పినటువంటి శివాజీ గారి మీద ఎంక్వైరీ ఎందుకు వేయరు? వారిని ఎందుకు విచారించరు ఆంధ్ర రాష్ట్ర పోలీసులు? వారు విచారించరు, కేంద్ర ప్రభుత్వం కానీ ఏదైనా ఒక నిష్పక్షపాతమైనటువంటి విచారణ ఎంక్వైరీ చేస్తామంటే వాటి రావడానికి వీల్లేదని అడ్డుపడేటువంటి పరిస్థితిలో మీరు చేస్తున్నారంటే ఏమిటి మీ ఉద్దేశం అంటున్నా. మీరు భయపడుతున్నారు అని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. నేను భయపడను, నేను దేనికి భయపడేవాడిని కాదు, అవసరమైతే ఇంకా మరింత ధైర్యంతో ముందుకు వెళ్తాను, కేంద్ర ప్రభుత్వంతో పోరాడతాను అని మీరు చెప్తున్నారు. అయ్యా, నువ్వెంత ధైర్యవంతుడివో మాకు నువ్వు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు. మీరు ఓటుకు నోటు కేసులో దొరికిపోయినప్పుడు కేసీఆర్ నిన్ను భగవంతుడు కూడా కాపాడలేడని నిన్ను హెచ్చరించినప్పుడు నువ్వు ఎంత ధైర్య సాహసాలు ప్రదర్శించావో తెలుగు ప్రజలు చూసి అబ్బురపడ్డారని మనవి చేస్తున్నా. ఆ రోజున హైదరాబాద్ నుంచి కట్టుబట్టలతో పారిపోయి వచ్చి కరగట్టు పక్కన ఉన్నటువంటి లింగమనేని గెస్ట్ హౌస్లో దాక్కున్నటువంటి నువ్వు ధైర్యాల గురించి చెప్పేటటువంటి పరిస్థితికి ఉన్నావని మనవి చేస్తున్నా. అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు గజగజలాడుతున్నాడు అని మాట్లాడుతున్నారు. గజగజలాడుతున్నది చంద్రబాబు నువ్వని మనవి చేస్తున్నా. గజగజలాడుతున్నావు కాబట్టే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని నీ మీద ఎంక్వైరీలు జరక్కోకుండా తప్పుకు పోవాలనేటువంటి ఒక దుర్బుద్ధితో ప్రయత్నం చేస్తున్నావు. జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి హత్యాయత్నంలో నువ్వు భాగస్వామ్యం అనే విషయం ప్రపంచానికి తెలియకోకుండా తప్పుకు పోవాలనేటువంటి ఉద్దేశంతో ఎంక్వైరీలు జరక్కోకుండా ఆపుకోవాలనేటువంటి ప్రయత్నంలో నువ్వు ఉన్నావనేది స్పష్టంగా అర్థమవుతున్నది. మేధావులు ఆలోచించమని మనవి చేస్తున్నా.